కట్టు ఆలూరులో కర్రల యుద్ధం ఇది కర్నూలు జిల్లాకే ప్రసిద్ధి చెందినటువంటి బన్నీ ఉత్సవం దీన్నే కర్రల సమరం అని కూడా అంటారు ఈ ఉత్సవం దసరా రోజు రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహిస్తారు కొన్ని గ్రామాల ప్రజలు ఒకవైపు మరికొన్ని గ్రామాల ప్రజలు మరోవైపు జట్లుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు నరణీకి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావడం ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతాయి ఇది ప్రత్యేకమైనటువంటి దసరా వేడుక ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్లో దసరాని పురస్కరించుకొని అన్ని ప్రాంతాల్లోనూ అమ్మవారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఎంత పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఈ ఉత్సవం జరగకుండా ఎవరికీ హాని కలగకుండా చేద్దామని అనుకున్నా కానీ ఈ ప్రసిద్ధి చెందినటువంటి బన్నీ ఉత్సవాన్ని ఆ గ్రామాల ప్రజలు చాలా భక్తితో కొలుస్తారు వాళ్ళకి ప్రాణాలు పోయినా వాళ్ళకి దెబ్బలు తగిలినా రక్తపాతం జరిగినా కానీ ఈ ఉత్సవాన్ని మాత్రం వాళ్ళు ఆపకుండా అమ్మవారి పేరుతోటి వాళ్ళు విజయవంతంగా నిర్వహిస్తున్నారు వింతైన వింత దేవరగట్టు శ్రీ మాళా మాళేశ్వర స్వామికి భక్తులు కర్రల యుద్ధంతో తమ రక్తంతో తర్పణం చేస్తే కానీ వారికి తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మరియు ఆనవాయితీని ముందు తరాల వారికి అందిస్తున్నామన్న వారి ప్రగాఢమైనటువంటి నమ్మకం